హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని తెలుగు ఛానల్. సో అందరికీ హ్యాపీ దసరా. ఇది నేను దసరా నెక్స్ట్ డే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఇలా రెడీ అయిపోయాను అన్నమాట. ఇది వచ్చేసి ఇదంటే ఇది కొత్త శారీ కాదు, బట్ నేను ఇవాళ ఇంకా శారీస్ని ఎక్కువ కట్టుకోనని నార్మల్ ఉన్న శారీ కట్టుకున్నాను. ఇది విరాట్ ది బారసాల శారీ, బట్ ఆ రోజు ఇది కట్టుకున్నాను అంతే. దీంతో ఏం తినలేదని ఇంక ఇవాళ కూడా కట్టేసుకున్నాను కొత్త శారీ కదా అని. అండ్ నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. నేను ఆల్రెడీ మీకు నా బ్లౌజెస్ కలెక్షన్లో నేను చూపించాను అనుకుంటా. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను నేను మోడల్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఇదంతా. సో ఈ వర్క్ నేను చేయించుకున్నాను సింపుల్గా. ఇది వచ్చేసి ఉప్పాడ ఇక్కత్ శారీ అన్నమాట అది. అండ్ ఇలా వస్తుంది శారీ మొత్తం. సో యెల్లో, పింక్, గ్రీన్ ఇలా చెక్స్ లాగా వస్తుందన్నమాట. సో అది ఈ శారీ డీటెయిల్స్. అండ్ ఇవాళంతా నేను గోల్డే పెట్టుకున్నాను. ఎందుకో నాకు బేసికల్గా నాకు పెద్ద గోల్డ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇవాళ నేను గోల్డే పెట్టుకున్నాను. అంతా చిన్న మినీ చోకర్ ఈ స్టెప్ చైన్ అండ్ బ్యాంగిల్స్, ఇలా బ్యాంగిల్స్ అంటే ఇలా పేర్ చేశాను అంతే. అంటే పింక్ నాకు ఎక్కువ బ్యాంగిల్స్ లేవు, సో గాజుగాజులు వేసుకోవాలి కదా అని ఇలా వేసుకున్నాను. సో ఇలా ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను అంతే. ఇవాళ ఇలా రెడీ అయిపోయాను అన్నమాట. అండ్ మేము బొమ్మల కోళ్ళు పెట్టాం కదా, ఆ బొమ్మల కోళ్ళు చూపిస్తాను, ఎలా పెట్టామో చూపిస్తాను. అండ్ ఏటికొప్ప వ్లాగ్ కూడా చేశాను కదా, సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ పెడతాను. అండ్ మీరు వచ్చిన చిన్న నాటి థింగ్స్ అన్నీ నేను పెడతాను అంతే ఈ వీడియోలో, చూస్తుండండి. ఇక్కడ వచ్చేసి బొమ్మల కోళ్ళు రెడీ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ సెట్ చేస్తున్నాను నేను. సో బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి ఇక్కడ గోల్డ్ షిమరీ క్లాత్ తీసుకున్నాను నేను. సో అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితో నేను డెకరేట్ చేద్దామని చేస్తున్నాను అన్నమాట. బట్ ఇక్కడ ఏమైందంటే, బొమ్మల కోళ్ళు స్టార్ట్ ఇలా చేసామో లేదో మాకు అప్పుడే కాల్ వచ్చింది. అంటే సారీ, డాడీ వాళ్ళ పెద్దమ్మ చనిపోయారన్నమాట. ఆవిడ చాలా ఓల్డ్ ఏజ్, 98 ఇయర్స్ అన్నమాట. సో ఆ రోజే మాకు న్యూస్ తెలిసింది. సో ఆ రోజు మేము ఇంకా స్టాప్ చేసేసాము. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ అంతా పెట్టేసామండి. అంటే కొన్ని బొమ్మలు కూడా పెట్టేసామన్నమాట. సో అంటే మాకు ఫస్ట్ న్యూస్ తెలియలేదు కదా అందుకు, బట్ మాకు మధ్యలో తెలిసింది. ఇంకా అప్పుడు ఎందుకు ఇంకా అని తీసేసి థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ పెడదామని ఇంకా మొత్తం అని తీసేసాము. అంటే డాడీకి కాబట్టి, అంటే ఇంటి పేరు కాదు కాబట్టి ఓన్లీ 3 డేస్ ఉంది డాడీకి. మైలు అది అంటారు కదా, అది 3 డేస్ ఉంది పక్షిని. సో అదంతా అయిపోయాక మేము 5 డేస్ నుంచి పెట్టాము బొమ్మల కొలు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వైట్ వేసాను కింద బొమ్మల కొలుకి మొత్తం డెకరేషన్ లాగా. బట్ తర్వాత చేంజ్ చేసేసామన్నమాట, పర్పుల్ శారీ వేసాం మళ్ళీ పట్టుచీర వేసి. మళ్ళీ దాని మీద మళ్ళీ నేను వేరే చేశాను. ఇక్కడ చూడండి, మమ్మీని ఆట పట్టించడానికి డాడీ ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. ఫుల్ నవ్వుకున్నాము ఆ రోజు అయితే మేము. సో చెప్పాను కదండి, అదంతా అయిపోయింది. ఇల్లు అవి కడిగేసుకొని మళ్ళీ 5 డేస్కి పెడదాము బొమ్మల కొలు అని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే 4 డేస్ స్నానాలు, ఇంకా తర్వాత ఇల్లు కడుక్కోవడం అవన్నీ అయిపోయింది. సో మళ్ళీ 5 డేస్ కానీ పెడుతున్నాము. అంటే యాక్చువల్లీ బొమ్మల కొలు అన్నది 9 డేస్, 5 డేస్, 3 డేస్ అలా పెట్టాలన్నమాట. మమ్మీ ఎప్పుడూ 9 డేస్కి తక్కువ ఎప్పుడూ పెట్టలేదు. అంటే ఇది మా చిన్నప్పటి నుంచి పెడుతుంది మమ్మీ. సో ఇదన్నమాట, ఇప్పుడు మళ్ళీ 5 డేస్కి రెడీ చేస్తున్నాను. అండ్ నేను ఫస్ట్ వైట్ క్లాత్ వేసాను కదా ముందు, నేను 9 డేస్కి పెట్టడానికి నాకు ఎందుకో వైట్ అంత సెట్ అవ్వలేదు అనిపించింది ఈసారి. సో ఇప్పుడు ఈసారి అయితే నేను పర్పుల్ కలర్ పట్టు చీర తీసుకుని దాని మీద పెడదామని. సో దాని మీద నేను మళ్ళీ పెడుతున్నాను, రీఅరేంజ్ చేస్తున్నాను అన్నమాట బొమ్మలన్నీ ఇలాగా. బట్ కేర్ఫుల్గా పెట్టాలి ఇలాగా, బికాస్ బొమ్మలు కదా విరిగిపోతాయి, ఏమవుతాయి మనకు తెలీదు సరిగ్గా పెట్టకపోతే. సో ఆఖరికి ఇలాగ ఫైనలీ ఇలా పెట్టేసామన్నమాట బొమ్మల కొలు అన్నది. అండ్ ఫైనల్ ఎలా వచ్చిందన్నది నేను మీకు చూపిస్తాను మొత్తం.
సో ఇది వచ్చేసి మా బొమ్మల కొలు అండి. ఇది మా ఇంటి బొమ్మల కొలు. సో మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఇలా అన్నీ పేర్చామన్నమాట. ఇంకా బొమ్మలు ఉన్నాయి బట్ ఇంకా అంటే ప్లేస్ కూడా సెట్ అవ్వలేదు. అంటే స్టెప్ వైజ్ పెట్టి బొమ్మలు పెడతాము బికాజ్ ఇది ఒక ట్రెడిషన్ అన్నమాట. కొంతమంది దసరాకు పెడితే కొంతమంది దీపావళికి సంక్రాంతికి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అది ఎవరిష్టం వాళ్ళదండి. అంటే కొంతమంది అలా ఫాలో అవుతారు, కొంతమంది ఇలా ఫాలో అవుతారు. బట్ మేమైతే నవరాత్రులు కాబట్టి నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఇలా పెట్టి చుట్టూ బొమ్మల కొలు అలా పెడుతూ ఉంటామన్నమాట. సో ఇది మా బొమ్మల కొలు అన్నమాట. దానికి లైటింగ్స్ అవి పెట్టి పెట్టాము. అండ్ ఇలా దీపం కుందికి కూడా మమ్మీ చీర అది కట్టి ఇలా రెడీ చేసామన్నమాట. సో ఈ దీపం కొందకు మా మమ్మీ శారీ కట్టారు ఇలాగా. దాన్ని ఇంకా నేను అలా డెకరేట్ చేశాను కొంచెం, అంటే అమ్మవారిలా ఉంటుంది కదా అని. ఫేస్ అది అయితే పెట్టలేదు. సో ఇది వచ్చేసి ఓవరాల్ లుక్. అండ్ ఇది వచ్చేసి పండగ రోజు అన్నమాట. సో మా విరాట్ ఇలా రెడీ అయిపోయాడు, కొత్త డ్రెస్ ఇలా వేసుకుని మొత్తం తిరిగేశాడు అన్నమాట. కొంచెం చిరాకు పడ్డాడు బట్ ఓకే పర్లేదు, కాటన్ కాబట్టి వాడు కొంచెం సెట్ అయిపోయాడు అన్నమాట. సో ఇలా రెడీ అయ్యాడు మా బొత్తడు, ఇలా ఇల్లంతా తిరిగేశాడు అన్నమాట పండగ రోజు. అండ్ ఇది వచ్చేసి అంటే దసరా రోజు మనం పూజలు చేసుకుంటాం కదా, అంటే మనం ఏది దేన్ని కొలుస్తామో లైక్ వాహనాలకి ఇలాగ చేస్తాం కదా బండిల్కి అలాగన్నిటికీ. అండ్ నేను వచ్చేసి డాడీ బండికి పూజ చేసేసుకున్నారు, నేను వచ్చేసి నా మెషిన్కి పూజ చేసుకుంటున్నాను. బికాస్ నాకు ఒకప్పుడు నాకు ఇదే తిండి పెట్టిందని చెప్పుకోవాలి, ఎందుకంటే నాకు బొటీక్ ఉండేది, పెళ్ళి కాకముందు బొటీక్ రన్ చేశాను. సో మరి అప్పుడు నాకు ఇదే కదా నాకు చాలా యూజ్ అయ్యింది, లైక్ మరి మన బిజినెస్ పరంగా మరి అదే తిండి పెడుతుంది కదా మనకి. సో అది అందుకు అలా చెప్పానన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నా మెషిన్కి మొత్తం తడిగుడ్డ అది పెట్టేసుకుని లైక్ అంటే తడిగుడ్డతో తుడిచేసుకున్నాను, క్లీన్ చేసేసుకుని ఇలాగ గంధం బొట్టు అవన్నీ పెడుతున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా మిషన్ తీస్తే చాలు విరాట్ వచ్చేస్తాడు, అదొక బొమ్మలాగా ఫీల్ అయిపోతాడు అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. అది పువ్వులు అది పెట్టి వాడికి దండం పెట్టుకుని నేను పెట్టుకుంటున్నాను దండం. అండ్ మిషన్ పూజ కూడా అయిపోయిందండి. సో మిషన్కి కూడా ఒకసారి అగరబత్తి చూపించేసి తర్వాత పక్కనే బొమ్మల కొలువు కూడా ఉంది కదా, సో అక్కడ కూడా నేను ఇలా అగరబత్తి చూపించేసాను. సో ఇక్కడతో మా పూజ అయిపోయింది. అండ్ ఆ రోజంతా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా అంతే ఉన్నామంతే అయిపోయింది. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.